తక్కువ జీతం సంపాదిస్తున్న వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ ఎలా యూజ్ అవుతుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ ఆల్, నా పేరు డిజిటల్ జాన్, వెల్కమ్ టు ద డిజిటల్ బడీ యూట్యూబ్ ఛానల్. సో నేను మీకు ఈ తక్కువ శాలరీ అంటే కొంతమంది 10,000 కావచ్చు, 15,000 కావచ్చు, ఇన్ అంటే ఇది తక్కువ శాలరీ అని నేను ఏమి అనలేను, కానీ కాకపోతే ఈ శాలరీస్ కనుక మీరు సంపాదిస్తున్న వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ని కనుక నేర్చుకోగలిగితే మీకు ఏమైనా బెనిఫిట్ ఉంటుందంటే డెఫినెట్గా యూజ్ ఉంటుంది. సో రీసెంట్గా నేను చూసిన ఒక సర్వే ఏంటి అంటే, ఇది న్యూస్ పేపర్లో చదివాను నేను, 25,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు మన ఇండియాలో కేవలం 1% ఉన్నారంట. గుర్తుపెట్టుకోండి, 25,000 కంటే ఎక్కువ జీతం సంపాదిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన ఇండియాలో అంటే 1% ఉన్నారనమాట. దాని అర్థం ఏంటి, మిగతాగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు 25,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారనమాట ఇండియన్ రూపీలో. కాబట్టి వీళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ ఏమైనా యూజ్ అవుతుందా అంటే అదే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా, డెఫినెట్గా చూడండి. సో ఇది నేను 3 ఏళ్ల క్రితం జరిగింది. డిజిటల్ బడీ అనేది 4 ఇయర్స్ నుండి రన్ అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ అందిస్తూ ఎంతోమందికి జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, బిజినెస్ ఆపర్చునిటీస్ పై కావచ్చు, మంచి గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి బిజినెసెస్ కూడా గ్రో అయ్యేలాగా చేసింది. సో ఇందులో ఒక పర్సన్ గురించి నేను చెప్తున్నా. ఈ పర్సన్ పేరు వచ్చేసి భావన. ఈమె ఐ థింక్ ఫస్ట్ లాక్డౌన్ టైంలో మా దగ్గరికి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చింది. ఇది వాళ్ళ కంపెనీ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ కంపెనీయే ఈమెకి ట్రైనింగ్ మనీ ఇచ్చి, అంటే ఈమెకి ట్రైనింగ్ ఫీజు వాళ్ళే ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే ఈ భావన అప్పుడు ఏం చేస్తున్నది వాళ్ళ కంపెనీలో అంటే, తను ఒక అకౌంటెంట్గా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక అకౌంటెంట్గా పనిచేస్తుంది, ట్యాలీపై కానీ, ట్యాలీ, ఎక్సెల్ ఈ టూల్స్ వాడతారు. ఆమె శాలరీ అప్పుడు శాలరీ ఎంత అంటే అక్కడ 8,000 రూపీస్ తనకి ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, 8,000 రూపీస్. సో నీకు ఎలాగో టైం ఉంటుంది కదా, ఆ కంపెనీకి ఉన్న కొంత డిజిటల్ మార్కెటింగ్ పనులు కూడా మీరు చూసుకోండి అని ఆమెకు చెప్పారు. ఆమె చేయాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. ఆమె ఎంతో రీసెర్చ్ ఆన్లైన్లో చేసి మా దగ్గరకు వచ్చింది. మా దగ్గర డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేర్చుకుంది. దాని తర్వాత ఏమైందో చెప్తున్నా. డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేర్చుకుంది కదా, ఆ కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకున్న తర్వాత కొంత శాలరీ పెంచారు. గుర్తుపెట్టుకోండి, ఎంత అంటే ఒక 10,000 or 11,000 చేశారు. కానీ అది కూడా అది పెద్ద ఇంక్రిమెంట్ ఏం కాదు. ఎస్, నేను ఐ అగ్రి, కానీ వెంటనే రావు రిజల్ట్స్. గుర్తుపెట్టుకోండి, అది వెంటనే రావు కదా. ఆమె కూడా డిజిటల్ మార్కెటింగ్పై ఇంకా కన్సిస్టెంట్గా తనని ఇంప్రూవ్ చేసుకుంది, తన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంది. తను ఏం చేసిందంటే, ఇది ఫస్ట్ లాక్డౌన్ టైంలో వచ్చింది కదా, సెకండ్ లాక్డౌన్ టైంలో తను ఆ జాబ్ నుండి ఆ జాబ్ తను కోల్పోయింది ఆ కంపెనీలో. గుర్తుపెట్టుకోండి, ఈ పనులు చేస్తున్నప్పుడు కూడా తను ఆ బ్రేక్ ఏదైతే ఉందో ఆ బ్రేక్ టైంలో నా దగ్గరకు రావడం జరిగింది. ఓకే సార్, ఇది పరిస్థితి, ఇప్పుడు ఏం చేద్దామని నేను ఏం చేశానంటే, తన రెజ్యూమే, అప్డేటెడ్ రెజ్యూమే నేను తీసుకొని కొంత నేను ఆ ఫైన్ ట్యూన్ చేసి కొన్ని ఆన్లైన్ కోర్సెస్, ఈ కోర్సెస్ నీకు ఈ టైంకి యూజ్ అవుతాయి, ఇవి చేయమని చెప్పాను. మరలా జాబ్స్కి అప్లై చేయమని చెప్పాను. అప్పుడు ఆమె 22,000 రూపీస్ శాలరీ ఉన్న జాబ్కి సెలెక్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఓకే, అంత శాలరీకి ఈమె జాబ్ సెలెక్ట్ అవ్వాలంటే ఈమెకి ఏ స్కిల్స్ అయితే లేవో ఆ స్కిల్స్ పైన స్పెసిఫిక్గా నేను వర్క్ చేయడం జరిగింది అనమాట. అంతకుముందు కూడా చెప్పాము, కానీ కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే, ఇవి ముందే చెప్తాం అవన్నీ మేము, కానీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాటిని లైట్గా తీసుకుంటారు అనమాట. ఆ నీడ్ వచ్చేంత వరకు కూడా ఆ సీరియస్నెస్గా వర్క్ చేయరు. ఇది అందరికీ ఉంటుంది, ఈవెన్ మీరు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు తెలుసు కదా, మనం ఎప్పుడు చదువుతాం, ఎగ్జామ్కి ముందు చదువుతాం అనమాట. డే వన్లోనే చెప్తారు, కానీ మనం అప్పుడు చదువుతావా ఇది ఇంపార్టెంట్ అని చెప్తారు. క్వార్టర్లీ ఎగ్జామ్స్కి చదువుతావా, యూనిట్ టెస్ట్లకు చదువుతావా, స్లిప్ టెస్ట్లకు చదువుతావా, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్కి చదువుతావా, ప్రీ ఫైనల్స్కి చదువుతావా, అసలు ఇవన్నీ ఏవో కూడా కొంతమందికి తెలియదు. డైరెక్ట్ ఫైనల్ ఎగ్జామ్కే వస్తుంటారు మరి వాళ్ళ పరిస్థితి. సో ఫైనల్ ఎగ్జామ్కి చదువుతున్నట్లే వీళ్ళు కూడా ఈ పర్సన్ ఏమైందంటే ఆ స్కిల్స్ని నేర్చుకోవడం జరిగింది. ఓకే, నేర్చుకొని అప్లై చేసింది. 22,000కి తను జాబ్ చేసింది. సో 22,000కి కూడా జాబ్ చేస్తున్నప్పుడు నేను తనకి చెప్పినది ఏంటంటే, ఆ కన్సిస్టెంట్ గైడెన్స్ ఉంటుంది ప్రతి స్టూడెంట్కి డిజిటల్ బడీ నుంచి. అయితే ఇంకా బెటర్ సాలరీస్కి వెళ్ళాలంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పనులు వాళ్ళకి చెప్పడం జరిగింది, అవి చేశారు వాళ్ళు. మరలా కన్సిస్టెంట్గా వేరే జాబ్స్కి అప్లై చేయడం జరిగింది. ఈ భావన ఏ జాబ్స్ కోసం స్పెసిఫిక్గా చూసిందంటే, ఇంటి నుండే వర్క్ చేసే పనులపైన చూసేది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా, ఏ కంపెనీ సరే అందిస్తున్నాయా? ఎస్, చాలా కంపెనీస్ అందిస్తున్నాయి, మీరు కూడా చూసుకోవచ్చు ఇప్పుడు. కానీ ఇప్పుడు ఆన్లైన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇచ్చే కంపెనీలు కొంత తగ్గాయి. ఎందుకంటే మీకు కూడా తెలుసు రీజన్, కొంతమంది డబుల్ ట్రిపుల్ జాబ్స్ చేస్తున్నారు కంపెనీకి తెలియకుండా అనే ఉద్దేశంతో. బట్ తనకి ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే ఇచ్చారు.
ఖచ్చితంగా ఇప్పుడు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారినప్పుడు డెఫినెట్గా పాత సాలరీ కంటే ఎక్కువనే సాలరీ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు తను 25,000 రూపీస్ పర్ మంత్ శాలరీ సంపాదిస్తుంది, తనకి ఎర్నింగ్ పొటెన్షియల్ అంతుంది. బట్ ఇప్పుడు తన మార్కెట్ వాల్యూ ఎంత అంటే ఈరోజు ఓకే సెకండ్ లాక్డౌన్ థర్డ్ లాక్డౌన్ ఎంత అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా తను ఇంకా అప్స్కిల్ అయింది, జాబ్లో ఇంప్రూవ్ అయింది, అవన్నీ అయితే ఇప్పుడు తన వాల్యూ ఎంత అంటే 50,000 రూపీస్ పర్ మంత్. తన మార్కెట్ వాల్యూ ఇప్పుడు 50,000, తనకి వేరే గుడ్ మంచి మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి 50,000 రూపీస్ పర్ మంత్ ఇవ్వడానికి. సో సార్ తను చూసి ఎవాల్యుయేట్ చేసుకుంటుంది. సో ఇదంతా చూడండి, తక్కువ శాలరీ ఒకవేళ మీరు సంపాదిస్తున్నట్లయితే అది అకౌంటెంట్ జాబ్ కావచ్చు, ఇంకేదైనా రిసెప్షనిస్ట్ జాబ్ కావచ్చు, మంచి క్వాలిఫికేషన్ ఉండి కూడా అటువంటి జాబ్స్ కావచ్చు మీరు ఏమైనా చేస్తున్నట్లయితే, ఆ జాబ్స్ మీరు చేస్తున్న ఆ జాబ్ ఈజీగా మిమ్మల్ని తీసేయచ్చు రిసెప్షనిస్ట్ జాబ్గా, ఇంకొకరు పెట్టుకోవచ్చు. కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ లాంటి స్కిల్స్ ఎలా అంటే అది అందరికీ అంత వెంటనే రావు అన్నమాట వాళ్ళని. ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచానికి క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ డిజిటల్ మార్కెటర్స్ దొరకట్లేదు, వాళ్ళు ఎవరు కాలేగలేరు అంత బిజీగా ఉన్న పనులలో, వాళ్ళకి టైమే దొరకట్లేదు ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొని వాటిపైన వర్క్ చేయడానికి కూడా, అది పరిస్థితి ఉంది. సో తనకు కూడా మంచి ఆపర్చునిటీ రావాలని మనం అందరం కోరుకుందాం. వస్తున్నాయి బట్ తనకు నచ్చాలి కదా, సో భావనకు కూడా నచ్చాలి కాబట్టి. సో తక్కువ జీతం ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళకి ఎక్కువ మనీ కనుక ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఆ పొటెన్షియల్ డిజిటల్ మార్కెటింగ్కి ఉంది, కానీ అది సరిగ్గా నేర్చుకొని ఆ స్కిల్స్ని కన్సిస్టెంట్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు రెడీ అనుకుంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేర్చుకోండి. డిజిటల్ బడీ అందిస్తున్న కోర్సులో ఎవ్రీ మండే కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి. మీకు మీ ఉద్యోగానికి ఏమి డోకా లేదు, ఆ ఉద్యోగం చేస్తూనే ఏదైనా మార్నింగ్ 7 to 9 బ్యాచ్లో కానీ లేకపోతే ఈవినింగ్ 7 to 9 బ్యాచ్లో కానీ జాయిన్ అయ్యి మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేర్చుకోండి. డెఫినెట్గా డిజిటల్ మార్కెటింగ్ కోర్సు మీ వాల్యూ అనేది మార్కెట్లో పెరుగుతూనే పోతుంటుంది, డబుల్ త్రిబుల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మీరు చూస్తున్నారా ఆ స్టేజ్కి మీరు రావాలనేది. మీరు కూడా ఆ టాప్ 1% ఎవరైతే 25,000 పర్ మంత్ సంపాదిస్తున్నారో మీరు కూడా అట్లీస్ట్ 1 ఇయర్ డౌన్ ద లైన్ ఆర్ 2 ఇయర్స్ లోపల మీరు ఆ స్టేజ్కి మీరు వెళ్ళాలనేది నేను నా ఆశ కూడా. ఒకవేళ అలా కావాలనుకుంటే మీరు డిజిటల్ మార్కెటింగ్లో నేర్చుకోండి, డిజిటల్ బడీలో జాయిన్ అయ్యి ఒకవేళ కోర్సు వివరాలు అన్నీ కనుక కావాలనుకుంటే మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి మీరు అక్కడికి అవి కూడా చెక్ చేయండి. నేరుగా ఒకవేళ మీరు నాతోనే కనుక మీరు మాట్లాడాలనుకుంటే నా నెంబర్ కూడా నేను స్క్రీన్పై ఇస్తున్నా, మీరు నాతో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. ఆర్ మీకు ఒకవేళ కాల్ అటెండ్ చేయలేకపోతే మీరు నాతో చాట్ చేయండి, నేను అవైలబుల్ టైం చెప్తాను, అప్పుడు మీరు నాకు కాల్ చేద్దరు కానీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. రెగ్యులర్గా మేము అప్డేట్స్ ఇస్తున్నాం వీడియోస్, కాబట్టి మీరు మిస్ అవ్వద్దంటే అనుకుంటే మన డిజిటల్ బడీ ఛానల్ని మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీరు ఏం చేయాలంటే మన వాట్సాప్ గ్రూప్ కమ్యూనిటీ గ్రూప్ ఉంది, అందులో మీరు జాయిన్ అవ్వండి. సో ఎవ్రీ అప్డేట్ మీకు కూడా అందించడం వస్తుంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.